ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నట్టుగా నేను పెద్దవాడిని ముసలివాడిని అయితే శివభాగ్యరావు లాంటి వాళ్ళ యువకులు నిస్వార్థంగా ఒక విధమైన సాక్రిఫైస్తో వచ్చిన వాళ్ళు. ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు, ఒక సమాజం నిర్మాణం కోసం. అటువంటి వాళ్ళకి మనం చేయగలిగింది ఏంటి? చప్పట్లు ఎంత కొడితే ఎంత మనకు ఆనందంగా ఉత్సాహంగా ఉంటుందో అలానే మా లాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే వారికి కొంచెం కష్టపడతారని చెప్పేసి, ఆ వారు పడే ప్రతి కష్టము సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పే ఆశతో వారు వచ్చారు అంటే నేను వెంటనే బయలుదేరి వచ్చాను. ఇట్ ఇస్ ఓన్లీ టు ఎంకరేజ్ భాగ్యరావు, భాగ్యరావు గారు లాంటి వాళ్ళని, భాగ్యరావు గారిని ప్రోత్సహించే వాళ్ళని. ఇప్పుడు నాకు శివభాగ్యరావు గారు వారు కనపడుతుంటే నాకు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కనపడతాడు. కేజ్రీవాల్ ఆ విధంగానే మనం శివభాగ్యరావు తయారవ్వాలని చెప్పేసి అని, ఈ సమాజానికి ఒక దిక్చుచ్చులాగా ఉండాలని చెప్పేసి అని ఆశీస్సు అందజేయడానికి నేను వచ్చాను.